ఆలోచించండి సార్ సార్ ప్లీజ్ సార్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్ ఇప్పుడు మాకైతే కారోబార్ ఏం లేదు బస్సులు ఫ్రీ అనే నుంచి ఒక డ్రాప్ కూడా పొద్దు నుంచి ఒక డ్రాప్ కూడా వెళ్ళలేదు వెళ్ళినా కానీ డీజిల్కి వెళ్తున్నా పైసలు కానీ మాకైతే అసలు బడ్జెట్ లేదు అందుకే కానీ ఇప్పుడు సార్తో ఒకటే కోరుతున్నాం మేము ముఖ్యమంత్రితోని సార్ గారు మా గురించి కూడా ఏమైనా ఆలోచిస్తే బాగుండే ఇప్పుడు అన్ని పల్లె వెలుగులు ఎక్స్ప్రెస్ అన్ని ఫ్రీ ఇస్తున్నాం లేడీస్కి ఇప్పుడు మా గురించి కూడా కొంచెం ఆలోచించాలని చెప్తున్నాము బస్సులు క్యాన్సల్ చేసి ఉచిత వైద్యము ఏదో చేస్తే ప్రజలు బాగుపడతారు 2 లక్షల రూపాయలు వాళ్ళ పేరు మీద ఫిక్స్ చేసి మగపిల్లలకు కూడా 50,000 అట్లా ఫిక్స్ చేస్తే రేపు వాళ్ళ ఫ్యూచర్లో 20 ఏళ్ళ తర్వాత పనిచేస్తాయి ఆడపిల్లలకు కూడా 2 లక్షల రూపాయలు పుట్టిన పిల్లలు 2 లక్షలు చేసిన అనుకో 20 ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళకు 5.5 లక్షల రూపాయలు అవుతాయి కదా అది చేస్తే అయిపోతుంది ఈ బస్సులు ఫ్రీ చేసిన బస్సులు ఫ్రీ చేస్తే ఏం లాభం వచ్చే ఆటోలతో జీవితాలతో ఆడుకున్నట్టే కదా ఆటోలను నమ్మి గట్టా చాలా ఫ్యామిలీలు ఉన్నాయి కదా మా బతుకులు ఏం కావాలి మా పరిస్థితుల్లో డీజిల్ పైసలుగా ఇచ్చేస్తారు ఏమంటే రెగ్యులర్ ఎంత ఇస్తారన్నా రెగ్యులర్ ఒక 800-900 అవుతాయి 400 కూడా కాదు ఇవ్వాలి ఈ రోజు మొత్తం డీజిల్ పూర్తిగానే కాలేదు పొద్దున 6 గంటల నుంచి పెట్టుకొని కూర్చుంటాం రోడ్ల మీద ఓకే ఈ రోజు అక్కడ డ్రాప్ గిట్ట పడలేదు గున్నలు మొత్తం బస్సు ఆలోచన లేడీస్ కు ఫ్రీ దియే సాబ్ అవి ఆటో ఫైనాన్స్ పే హే మేరా 12,150 రూపాయలు బన్నా ఎడికెళ్ళి కట్టాలి సార్ అది 300 రూపాయలు కాలేదు మాకు ఇప్పుడు మీరు బస్ ఫ్రీ చేసేసినారు మేము ఎట్లా బతకాలి మళ్ళీ ఇప్పుడు సార్ నుంచి మీరు ఓడుకుంటుంది ఇక మాకు అయినా పని ఇప్పియాలి ఏదైనా పని పెట్టాలి మాకు ఆటోలు అమ్మేసుకుంటాం మేము మీరే తీసుకోండి ఆటోలు మాకు పైసలు ఏమైనా వ్యాపారం పెట్టి ఇవ్వండి మాకు మీకైతే సబ్సిడీ ప్రకారం ఏమైనా పెట్టుకోనికి అమౌంట్ గిట్ట అటువంటిది ఇస్తే కట్టుకుంటాం అది 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 కూడా ఎక్స్పెక్ట్ చేసుకుంటాం మేము ఇప్పుడు 1,000 రూపాయల దాకా చేస్తుంటే మేము ఇప్పుడు 300 రూపాయల దాకా కాలేదు మాకు ఇప్పుడు మాకు డైలీ అంటే మాకు పుట్టపూర్తికి మా డైలీ ఖర్చు ఎలా ఇప్పుడు నెల రాగానే ఇలా చూడగానే ఇల్లు ఇల్లు రాస్తుంది మళ్ళీ ఫైనాన్స్ కట్టాలి కట్టాలి సార్ మా గురించి కూడా ఏమైనా ఆలోచించాలి అని నేను కోరుకుంటున్నాను అంతే అంతే సార్ తో ఏం మాకు అన్ని బాగానే చేస్తారు మంచిగా చేస్తున్నారు ఒకదా మా దాంట్లో వచ్చిందరా అది చేస్తున్నారు సార్ ఆటో వల్ల మీద ఆటో కాదు ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ లో ఎన్ని ఆటో రవీంద్ర రెడ్డి సార్ ఒకటే కోరుతున్నాను సార్ మా గురించి కూడా కొంచెం ఏమైనా ఆలోచించండి సార్ సార్ ప్లీజ్ సార్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్ రిక్వెస్ట్ సార్ ప్లీజ్ ఇక్కడ చెప్పుకోవాలి మా బాధ అని ఇప్పుడు మీ ద్వారా సార్ కి తెలియ చెప్తున్నాను ఓకే అన్న థ్యాంక్ యూ అన్న మన అందరికైతే బాగుంది కానీ ఆటో వాళ్ళది అయితే పొట్ట కొట్టినట్టు అవుతుంది మా పెండ్లం పిల్లలు ఎలా పోషించాలి ప్లస్ ఆటో ఈఎంఐస్ ఉంటాయి కదా అది ఎలా ఫిల్ చేయాలి అని వాళ్ళైతే బాధపడతారు సార్ వాళ్ళకు కూడా ఏమైనా చేస్తే వాళ్ళకి హ్యాపీ అవుతారు ఓకే థ్యాంక్ యూ అన్న ఓకే థ్యాంక్ యూ ఓకేనా థ్యాంక్ యూ